ಪ್ರಭು ವೆಂಕಟೇಶ వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి శ్రీహక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయే ద్రినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భక్తి టీవీ చేపట్టిన తిరుమల మనదే భక్తి ధార్మిక సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన అశేష భక్త జనానికి, అలానే టీవీల ద్వారా వీక్షిస్తున్న కోట్ల మంది వీక్షకులకు నమస్సుమాంజలులతో సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాం. తిరుమల మనదే అంటే హైందవులదే. దాని పవిత్రతను విశిష్టతను కాపాడవలసిన అవసరం, అలానే భావితరాలకు దాని సమున్నత విలువలను అందజేయవలసిన గురుతర బాధ్యత కూడా మనందరిపై ఉంది. ఇదే స్ఫూర్తితో గత 5 సంవత్సరాలుగా భక్తిభావ పరిమళాలు దేశం నలుచెరుగులా వెదజల్లుతున్న భక్తి టీవీ తిరుమల పాదాల చెంత తిరుపతిలో తిరుమల మనదే అన్న నినాదంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అలానే ఈ బృహత్తర కార్యక్రమ నిర్వాహకులు ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ, ఐ న్యూస్ ఛానళ్ల అధినేత శ్రీ నరేంద్ర చౌదరి గారిని వేదిక మీదకు సవినయంగా ఆహ్వానిస్తున్నాం మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య. ఆధ్యాత్మిక వేత్తలకు ప్రముఖులకు మా సాగర స్వాగతం. తిరుమల కలియుగ వైకుంఠమని మనందరి విశ్వాసం. సాక్షాత్తు మహావిష్ణువే ఆ వెంకటేశ్వరునిగా తిరుమల కొండపై స్వయం ప్రభుగా అవతరించాడని మన పురాణాల కథనం. వెంకటేశ్వరునికి మించిన క్షేత్రం, వెంకటేశ్వరునికి మించిన దైవం లేదని మనందరి విశ్వాసం. చరిత్రలోకి వెళ్తే 10వ శతాబ్దం నుంచి చక్రవర్తులు, రాజులు అందరూ ఆ స్వామి దర్శనం చేసుకున్నవారే. చరిత్రలోకి వెళితే 1801లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు యజమాన్యం చేసిన 1940లో ఒక ప్రత్యేక చట్టం చేసి మహంతులు గొప్పచెప్పారు. 1951లో హిందూ మత చట్ట ప్రకారం ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. ఇది చరిత్ర. పాలక మండలి ఏర్పడిన తర్వాత 7.5 శతాబ్దాల కాలంలో తిరుమల ఇల వైకుంఠంగా విరాజిల్లుతుంది. ప్రపంచ ప్రజల దృష్టిని తన వైపు మళ్లించుకుంది. సదా ఈ ధర్మకర్తల మండలికి ఈ చేసిన కృషికి మా భక్తి టీవీ నుంచి అభినందనలు తెలుపుతున్నాం. మేము ఈ సభ తిరుమల పవిత్రత మాత్రమే దీన్ని పెట్టాం తప్ప తిరుమల కడిగి పారేయాలను ఇంకొక ఉద్దేశం కాదు. అయితే దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సభ ఒక ఈరోజు ప్రధాన ఉద్దేశం, ఆ ఎజెండాని మీ ముందు నేను చదివినిపిస్తాను. తిరుమలను హిందూ ధార్మిక కేంద్రంగా ప్రకటించాలని ఈ సదస్సు యొక్క సారాంశం. దీన్ని పరిపూర్ణానంద గారు
దీన్ని టేక్ ఓవర్ చేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారతదేశంలో మాతృవ్యవస్థకి ఇచ్చినటువంటి స్థానం ఏ దేశము ఇవ్వలేదు. అందుకనే ప్రపంచ దేశాలన్నీ వాళ్ళు మదర్స్ డే జరుపుకుంటుంది, కానీ మనకు ప్రతిరోజు ఉదయం లేవగానే తల్లిని చూడకుండా మనం వెళ్ళం. గరికపాటి నరసింహారావు గారు కానీ, ఇక్కడ కొంతమంది కూర్చున్న వాళ్ళని కానీ ప్రత్యేకించి నేను గరికపాటి వారిని అభినందించేది ఏంటంటే, ఆయన ఏ సభకు వెళ్ళినా మొట్టమొదట అమ్మకు మొక్కేద, చదువులు అమ్మకు మొక్కేద అని మొదలు పెడతారు. ఆయన అంటే ముందు వాళ్ళ తల్లికి నమస్కరిస్తారు. ఆయనే కాదు, ఇక్కడున్న ప్రతి వ్యక్తి బాధపడితే ముందు ఆ బాధలో వ్యక్తమయ్యే రెండే అక్షరాలు అమ్మ అని అరుచుకుంటాం, ఏడుస్తాం. పుట్టేటప్పుడు ఏడిచాం, చచ్చేదాకా ఏడుస్తాం, చనిపోయేటప్పుడు మాట రాదు కాబట్టి బ్రతికున్నంత వరకు ఆ అమ్మని చల్లగా చూసుకునేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ వకులామాత ఆలయాన్ని ఈరోజు మీరందరూ చూస్తే నిరాదరణకు గురైంది, పూర్తిగా తొలగించాలనేటువంటి ఒక పెద్ద భావాలు కూడా అక్కడ ప్రజ్వరిల్లాయి. ఈరోజు వెళితే నాకు అర్థమైంది మనం ఎంత స్థాయిలో ఉన్నాం. ధర్మో రక్షతి రక్షిత అని మనందరం ప్రగల్భాలు పలుక్కుంటున్నామేమో, నిజంగా మనం చెయ్యట్లేదేమో, మనందరం పేపర్ టైగర్స్ అయిపోయామేమో, బాగా పుస్తకాలు రాసేస్తున్నాం, వ్యాసంగాలు రాసేస్తున్నాం, మాటలు మాట్లాడేస్తున్నాం, ప్రవచనాలు ఇచ్చేస్తున్నాం, అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు. కానీ నేను ఈరోజు వెళ్ళి చూసిన తర్వాత ఈ కాగితాల్లో రాసిన దానికి, గ్రంథాలు రాసిన దానికి, ప్రవచనాలు ఇచ్చిన దానికి అసలు సార్థకత ఏంటనంటే మాతృవ్యవస్థనే ఈరోజు మనం కూలదోసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి వ్యవస్థని మనం కాపాడుకోవాలి అని అంటే ప్రధానంగా ఈరోజు ప్రభుత్వం పట్ల మన వైఖరిని స్పష్టంగా చెప్పగలగాలి. ఏ రకంగా మన హిందూ వ్యవస్థని మనం పరిరక్షించుకోవాలనేటువంటి అంశం పట్ల నిజంగా నరేంద్ర చౌదరి గారికి ఒక భావన కలిగింది. అంటే మీ ఇద్దరం కూర్చొని మాట్లాడినప్పుడు తిరుమలని హిందూ కేంద్రంగా డిక్లేర్ చేసేయాలి. ఫస్ట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎలాగైతే ఢిల్లీని డిక్లేర్ చేశారో, ఇలాగనే తిరుమల తిరుపతిని కూడా హిందూ ధార్మిక కేంద్రంగా, అంటే ఇది కూడా సెంట్రల్గా డిక్లేర్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక రెండవ అంశం, దీన్ని డిక్లేర్ చేయడం వల్ల క్రైస్తవులకు ఇబ్బంది లేదు, మహమ్మదీయులకు ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాళ్ళు దీంట్లో మాట్లాడవలసిన అవసరం లేదు. ఇక వేరే నాస్తికులకు అసలు ఇబ్బంది ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళ గొడవే లేదు ఇంకా. కాబట్టి నమ్మిన మతాలకి సంబంధం లేదు, ఎందుకంటే అన్య మతాలు ఇంకో మతం గురించి మాట్లాడకూడదు. కాబట్టి దీని గురించి ఎవరు అడగాలి? మనమే అడగాలి. మనందరం అడగాలనే ఈ వేదిక రూపుదిద్దుకుంది. దానివల్ల ప్రయోజనాలు ఏమిటి అని మీరు అడగొచ్చు. ఏమిటి, ఇప్పుడు కూడా అది ధార్మిక క్షేత్రం కదా, అంటే బ్యానర్లో కూడా ఇందాక తిరుమల ధార్మిక క్షేత్రము అని అన్నారు. క్షేత్రమే కదా, కేంద్రానికి క్షేత్రానికి తేడా ఏంటనంటే ప్రతిదీ క్షేత్రమే, అన్నవరం క్షేత్రమే, శ్రీశైలం క్షేత్రమే, ఈ దుర్గా మల్లేశ్వర స్వామి క్షేత్రమే, ఈ భారతదేశంలో అన్ని క్షేత్రాలే. కానీ ఈ క్షేత్రాలన్నిటికీ ఒక కేంద్రం కావాలి. ఎలాగంటే అసెంబ్లీ స్థానాలు, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి ఎలాగైతే ఒక కేంద్ర ప్రభుత్వానికి అనుబంధమై ఉంటుందో, ఈ విధి విధానాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలా డిక్లేర్ చేస్తుందో, అలాగనే అన్ని క్షేత్రాలకి కూడా శ్రీనివాసుడు కేంద్రమైతే హిందూ వ్యవస్థ బాగుపడుతుంది. ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈరోజు ఒక జనాదరణ కానీ భక్తుల యొక్క సంఖ్య కానీ విశేషంగా పెరిగింది. ఇక్కడ 4722 చదరపు అడుగుల కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ తిరుమల తిరుపతిని బయోస్పియర్ జోన్ కింద డిక్లేర్ చేశారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఎవరూ కూడా తొలచకూడదు, మైనింగ్ చేయకూడదు అని. అంటే సుమారుగా చెప్పాలంటే చిత్తూరు నుండి కడప వరకు, అంటే కడప అనేది స్వామికి తొలి గడప, అటువైపు ప్రాంతం వాళ్ళందరికీ అదొక గడప, అక్కడి నుంచే వచ్చేవారు. ఆ కొండ ప్రాంతాలన్నీ అలా తయారై ఉంటాయి. కాబట్టి కడప, చిత్తూరు ఈ మధ్య భాగం ఉన్నటువంటిది ఆయన యొక్క రాజ్యం ఇది. కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ రాజ్య పరిధిలో ఎవరూ కూడా వాళ్ళ స్వలాభం కోసమో, స్వార్థం కోసమో, వాళ్ళ ప్రయోజనం కోసమో కొండల్ని తొలచకూడదు అనేటువంటి కట్టుదిట్టమైనటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఈరోజు మనందరం కూడా పట్టించుకోకపోవడం వల్ల అన్ని మైనింగులు జరుగుతూ ఉన్నాయి. ఆ మైనింగుల భాగాల్లోనే వకులామాత గుడి పూర్తిగా కుచించుకుపోయింది, క్రింద పడిపోయి అసలు నామరూపాలే లేకుండా పోయింది. ఒక అతను ప్రబుద్ధుడు నేను వెళితే నిలదీశాడు, అసలు ఇక్కడ వకులామాత ఉందని మీకేమిటి ఆధారం అని అడిగాడు. ఎందుకనంటే అక్కడ పక్కనే ఒక చర్చి వాళ్ళు తయారైపోయారు. అక్కడ వాళ్ళు తాలూకా వ్యక్తిని పంపారు, నన్ను నిలదీస్తే అసలు నువ్వు ఈ స్థలంలో ఉన్నట్టుగా ప్రమాణం ఏమిటి, నువ్వు ఈ దేశస్థుడని ప్రమాణం ఏమిటి అని అడిగా నేను.
కాబట్టి ప్రమాణాలు మనల దగ్గర వాళ్ళు అడగవలసిన అవసరం లేదు, మనం వాళ్ళకి సమాధానాలు చెప్పవలసిన అవసరం అంతకంటే లేదు. ఆ దౌర్భాగ్య పరిస్థితిలో మనం లేం. అది వకుళామాత స్థానం, వకుళామాత క్షేత్రం. అక్కడ ఆవిడ బాగుంటే ఇక్కడ కొడుకు బాగుంటాడు. తల్లి కొడుకులు ఇద్దరూ బాగుంటే మనందరం బాగుంటాం. ఆ తల్లిని అలా నిరాదరణకు గురి చేసే ఈరోజు ప్రభుత్వాల్లో కానీ ఎంత అస్థిమితత ఏర్పడింది. రాజకీయాల్లో అస్థిమితత, వ్యాపారాల్లో అస్థిమితత, భూములన్నీ కూడా అన్నీ బూమింగ్ పోయాయి. అందరూ ఆర్థికంగా దెబ్బతింటున్నారు. రైతులందరూ కూడా హీనానికి గురవుతున్నారు. ఇన్ని మారణాలు, ఇన్ని ఘోషలు వినిపిస్తున్నాయి. ఒక్క వకుళామాత ఆలయాన్ని నిర్మించండి, కొడుకు ఆనందిస్తాడు, మనందరం బాగుంటాం. ఇది సత్యం. అన్ని వ్యవస్థలు బాగుపడతాయి భారతదేశంలో. కాబట్టి ఆ తల్లి బాధపడుతుంటే కొడుకు ఆనందంగా ఉండడానికి మీరు పులిహారలు పెట్టినా, లడ్డూలు పెట్టినా, పరమాణం పెట్టినా ఆయన చేత్కరిస్తాడు. ఆయన ఖచ్చితం తన తల్లి బాధపడుతూ ఉంటే, తన తల్లికి స్థానం లేకపోతే, తన ఓడిపోతే ఆ గుడి ఎందుకండి మనకు? తల్లి ఒడిని పోంగొట్టుకుని ఆయన ఆ గుడిలో ఉంటాడు. ఆయన రోధిస్తూ ఉంటాడు, మా అమ్మ ఓడిపోయింది, నా ఓడిపోయింది, నా ఓడిపోయింది అని ఆయన బాధపడుతూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా డిఫెన్స్లో పడిపోతున్నాం. ఒక హిందువుగా చెప్పుకునే దానికి కూడా భయపడిపోతున్నాం. భయపడకూడదు. హిందూ అని హిందూ దేశంలో ఇక్కడ చెప్పుకోకపోతే మీరు దుబాయ్కి వెళ్ళి చెప్పుకుంటారా? నిజంగా నాకు మన స్వాతంత్ర ఆగస్టు 15 ఈ మన ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్ విన్నా నేను, చాలా బాగుంది. ఆఖరిన ఆయన ఒక్క మాట అన్నారు, దానికి నేను కూడా ఆ టీవీ ముందు లేచి సెల్యూట్ చేశాను. జై హింద్ అన్నాడు ఆయన. హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికీ మన సంస్కృతి అది. నేను కూడా లేచి టీవీ ముందు సెల్యూట్ చేశాను. కాబట్టి ఒక ప్రధానమంత్రి కానీ, ఒక ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రులు కానీ, నాయకులు కానీ, పాలకులు కానీ, అధికార యంత్రాంగం కానీ, ప్రజలు కానీ, భక్తులు కానీ, సేవకులు కానీ, అందరూ కూడా గొంతు చించుకుని అరిచేది భారతదేశంలో జై హింద్ అని. అంటే ఇది హిందూ దేశం, హిందూ స్థానం ఇది. అక్కడ స్థానంలో మనం హిందువులమని చెప్పుకోలేకపోతే ఇంకెక్కడికి వెళ్ళి మనం చెప్పుకుంటాం? కాబట్టి మనం దౌర్భాగ్యంగా మనం ఫీల్ అవ్వకూడదు, హిందువులుగా మనం చెప్పుకోవాలి. అందుకోసరంగా ఈ హిందూ వ్యవస్థ ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికాబద్ధంగా ఉండడానికి తిరుమలని, తిరుమల తిరుపతిని ఒక కేంద్రంగా, ధార్మిక కేంద్రంగా, హిందూ కేంద్రంగా ప్రకటించడంలో ఒక కొన్ని అంశాలు మనం లేవనెత్తచ్చు. దానివల్ల ఏంటంటే, ప్రధానంగా ఈరోజు హిందూ వ్యవస్థకి ఒక ధార్మిక మండలి కావాలి. ఆ ధార్మిక మండలి ఎటువంటిదై ఉండాలి అనంటే, ఒక రిటైర్డ్ ఐఏఎస్ కానీ, ఒక రిటైర్డ్ ఐపీఎస్ కానీ, ఒక రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్ కానీ, ఒక పొలిటీషియన్ కానీ, ఇలాగ ప్రతి విభాగాల్లో హిందూ భావజాలము, హిందుత్వం పట్ల సరైన అవగాహన, హిందూ శాస్త్రాల పట్ల సరైనటువంటి భావుకత, హిందుత్వాన్ని పూర్తిగా పుణికిపుచ్చుకున్నటువంటి ఆ రూపాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిపి, సాధువులు, పండితులు వీళ్ళందరూ కలిపి ఒక ధార్మిక మండలి ఏర్పడితే, ఆ మండలి ఈ గవర్నమెంట్ కానీ, అధికార యంత్రాంగం కానీ, పాలక యంత్రాంగం కానీ వీటికి సమాంతరంగా అది పనిచేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఈవో గారు 2 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ మారుతారు. మళ్ళీ ఇంకో ఈవో వస్తారు, 2 ఏళ్ళు ఉంటారు, మారుతారు. ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, మళ్ళీ వేరే ప్రభుత్వం రావచ్చు, ఈ ప్రభుత్వం కొనసాగొచ్చు. కాబట్టి ప్రభుత్వాలు కానీ, అధికారులు కానీ మారుతూ ఉంటారు. కానీ హిందూ ధార్మిక మండలికి ఒక శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది. వాళ్ళు తీసుకునేటువంటి విధి విధానాలు, నిర్ణయాలు, అన్ని ఆలయాలని, అన్ని క్షేత్రాలని ఎలా నడుపుకోవాలో వాళ్ళ ద్వారా వచ్చేటువంటి సూచనల్ని ప్రభుత్వం కానీ, అధికారులు కానీ అమలు చేయగలిగితే ఖచ్చితంగా, ఎలాగైతే మహమ్మదీయులకు ఒక వక్ఫ్ బోర్డు ఉందో స్వయం ప్రతిపత్తితో, క్రిస్టియన్స్కి ఒక ప్యానల్ ఉందో, హిందుత్వానికి కూడా ఒక హిందూ ధార్మిక మండలి ఉండాలి. అటువంటి మండలి ఏర్పడిన రోజు మనకి ఈ సమస్యలు రావు. అది ఎప్పుడవుతుందంటే, ఇది ధార్మిక కేంద్రంగా ప్రకటిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇక 3వ అంశం, ఆ ధార్మిక మండలి ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 5,000 గ్రామాలు ఉన్నాయి. సుమారు అంటే ప్రతి జిల్లాకి ఒక 200 గ్రామాలు సగటున వేసుకుంటే 23 జిల్లాలకి సుమారు 5,000 గ్రామాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ 5,000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఒక ఆలయాన్ని నిర్మించవచ్చు అని టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల రూపాయలు వెచ్చించి ఒక గుడి కట్టచ్చు అని యువ గారు కూడా చెప్పారు నాతోటి. అయితే 5 లక్షల రూపాయలు అక్కడున్న స్థానికులకు ఇచ్చేసి గుడి కట్టుకోమంటే గుడి ఉండదు, ఇటుకరాయి కూడా ఉండదు. నేనేం కోరుకున్నానంటే, టీటీడీలో ఇంజనీర్లు ఉన్నారు, బోల్డ్ మంది, సిబ్బంది ఉంది, వాళ్ళందరూ ఇక్కడ కాకుండా కార్యక్షేత్రంలో జీతాలు ఎలాగో ఇస్తున్నాం, వాళ్ళందరినీ ఎక్కడ గుడి కట్టాలో వాళ్ళకి చక్కగా అక్కడ ప్లాన్ వేసి, పటిష్టంగా శిల్పులతోటి, అక్కడ వాళ్ళందరితోటి స్థపతులతోటి చక్కగా దాన్ని నిర్మాణం చేసి టీటీడీఏ ధార్మిక కేంద్రంగా ప్రకటింపబడుతుంది. ప్రకటించకపోయినా కూడా ఇప్పుడు దాంట్లో ఒక జీవో ఉంది, టీటీడీ క్యాన్ బిల్డ్ ఏ టెంపుల్ కాస్టింగ్ ఆఫ్ 5 లాక్స్ ఇన్ ఎనీ విలేజ్.
కాబట్టి ప్రతి గ్రామాన్ని టీటీడీ అడాప్ట్ చేసుకుని, టీటీడీ అంటే ఎవరండి? శ్రీమన్నారాయణుడు. ఆయన అడాప్ట్ చేసి, ఆయన అడాప్ట్ కాదు, ఆయన కంట్రోల్లోనే ఉంది. ఆయన్ని చేయనివ్వాలి, ఆయన చేయనివ్వట్లేదు, అది సమస్య ఇప్పుడల్లా కూడా. కాబట్టి ఆయనకు అడ్లు పడుతున్నాం మనం. కాబట్టి అటువంటి గ్రామాలను అడాప్ట్ చేసుకుని ఒక ఆలయ నిర్మాణం జరిగితే, 5 లక్షల రూపాయలు సుమారు ఖర్చు పెట్టి ఒక ఆలయం జరిగితే, అక్కడ ఆ గ్రామంలో దళితుడు ఉంటే కనుక, లేకపోతే బీసీ ఉన్నా, మత్స్యకారులున్నా, ఎవరుంటే, ఏ వర్గం ఉంటే ఆ వర్గంలో వాళ్ళకి అర్చకుల ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి గౌరవ వేతనం కింద వాళ్ళ యొక్క జీవన భృతి కల్పించి ఆలయంలో సుమారు 1-3 వేల రూపాయలు నెలకి వాళ్ళకి జీతంలా ఇచ్చి, ధూపదీప నైవేద్యాలకి 500 రూపాయలు నెలకిస్తే, అతను ఏమవుతాడు అనంటే, నా అనుభవం చెప్తున్నాను, అతను ఆ గ్రామాన్నంతా కూడా కాపాడుకుంటాడు. మత మార్పిళ్ళు అనేటువంటిది దగ్గరకు కూడా రానివ్వడు. ఎవరైనా ఒక బ్రాహ్మణుడు అవ్వచ్చు, ఒక వైశ్యుడు అవ్వచ్చు, ఒక క్షత్రియుడు అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, కమ్మవచ్చు, కాపవచ్చు, మాల మాదిగ, ఏ వర్ణమైనా, వర్ణాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆ దేవాలయాల్ని, అక్కడ అర్చకుల్ని తయారు చేసి వదిలేస్తే ఖచ్చితంగా అక్కడ మత మార్పులు అనేటువంటివి జరగవు, మన ధర్మం సురక్షితంగా ఉంటుంది. మొట్టమొదటిది. ఇక రెండవ అంశం, ప్రతి జిల్లాకి మనకు 15 మంది ధర్మ ప్రచారకులు కావాలి. ఓసీ నుండి 1-5 గురు, బీసీ నుండి 1-5 గురు, ఎస్సీ నుండి 1-5 గురు. ఇలా ఎలాగైతే ఇప్పుడు చట్టమే చేసిందో ఓసీ బీసీ ఎస్సీ అని, అదే చట్టాల్ని మనం ఫాలో అవుతాం. చట్టాలకు అతీతులం కాము, చట్టము తన పని తాను చేసుకుపోతుంది. అలాగనే ఏం పని చేసుకుపోతుందనంటే, హిందువులందరినీ పక్కన పెట్టేసింది చట్టం. అలాగనే చట్టం పెట్టదు, చట్టంలో ఉన్నవాళ్ళు, చట్టసభల్లో ఉన్నవాళ్ళు పెడుతున్నారు తప్ప చట్టం ఎప్పుడు పెట్టదు. కాబట్టి ఆ చట్టాన్ని పటిష్టం చేసి, ఆ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు జరిగేలా చేసి, ప్రతి జిల్లాకి 15 మంది ఫుల్ టైమర్స్ అంటే ధర్మ ప్రచారకుల్ని తయారు చేస్తే, ఓసీల్లో 1-5 గురు, బీసీల్లో 1-5 గురు, ఎస్సీల్లో 1-5 గురు తయారు చేసి, ఒక్కొక్కళ్ళకి కనీస పక్షం 1-8 వేల రూపాయలు గౌరవ వేతనం వాళ్ళకి ఇస్తే, ప్రతి జిల్లాని వాళ్ళు ఖచ్చితంగా హిందూ జిల్లాలుగా ఖచ్చితంగా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలరు. ఈరోజు మనకు, మన వ్యవస్థలో మనం చూస్తే మనకు ప్రచారకులు లేరు. మొన్న నేను ఎన్టీవీలో కూర్చుని డిస్కస్ చేసిన, ఏటీవీలో డిస్కస్ చేసిన, దళిత వాడల నుంచి నాకు రిప్రజెంటేషన్ ఒకటే వస్తుంది, స్వామి మీరు పోరాడతారు, మీరు అడుగుతున్నారు, బాగుంది, మాకు మంచి చెప్పే అయ్యోర్లు ఎవరున్నారు? మాకు ఇదే మాట, మాకు మంచి చెప్పే అయ్యోర్లు ఎవరున్నారు? మాకు మంచి చెప్పేటువంటి స్వాములోర్లు ఎవరున్నారు? మాకు మంచి చెప్పే పండితులు ఎవరున్నారు? మాకు మంచిని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఎవరు లేరు. కాబట్టి మాకు ప్రబోధకులు కావాలి, మాకు మా గురించి తెలియచెప్పాలి, ఈ ధార్మికమైనటువంటి విలువల్ని మాకు చెప్పాలి అని వాళ్ళ యొక్క ఆవేదనను నేను గుర్తించాను. కాబట్టి ఫుల్ టైమర్స్గా ప్రతి జిల్లాకి 15 మందిని కనుక మనం తీసుకోగలిగితే, ఖచ్చితంగా అన్ని జిల్లాల నుంచి మనకు 300 మంది ఫుల్ టైమర్స్ పనిచేస్తారు, అది కూడా టీటీడీ భరించవచ్చు. వీటన్నిటి ఖర్చు నేను చూశాను, సుమారు 5 కోట్ల రూపాయలు అవుతుంది అంతే. 200 కోట్లు ధర్మ ప్రచారం చేయొచ్చని టీటీడీలో ఉంది. ఆ 200 కోట్లు నేను అడిగేది నాట్ ఈవెన్ 5% కూడా కాదు, 2% ఆర్ 1% ఎంతో పడుతుంది, 10% కూడా 5% అవుతుందేమో బహుశా. కాబట్టి 5 కోట్లు ఖర్చు పెట్టగలిగితే 300 మంది వీళ్ళు, 5000 మంది అర్చకులు తయారయ్యి, 5000, 6000 మంది హిందూ సైనికులు తయారవుతారు. చక్కటి విధానంతో హిందూ ధర్మం నిలబడుతుంది. ఇకపోతే ప్రధానంగా ఈ టీటీడీ పాలక మండలి కానీ, ఈవో కానీ, ఏ ఈవో గారున్నా, ఏ పాలక మండలి ఉన్నా, వాళ్ళు 29 రోజులు స్వామికి సేవ చేస్తూ, నెలలో ఒక్కరోజు ఈ తిరుమల తిరుపతికి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, దళిత వాడలు 3 వాడలు ఎంచుకొని ఒకరోజు, నెలలో ఒకరోజు వాళ్ళు స్వయంగా పాదయాత్రగా వెళ్ళి అందరికీ స్వామి అక్షంతలు ఇచ్చి లడ్డూలు ఇస్తే, వాళ్ళందరి మీద చక్కగా అనుగ్రహాన్ని వాళ్ళు అందించగలిగితే, మా ఈవో గారు వచ్చారండి, మా చైర్మన్ గారు వచ్చారని వాళ్ళు ఎంత పొంగిపోతారంటే, వెంకటేశ్వర స్వామిని ఎలా చూస్తారో మిమ్మల్ని కూడా అలా మదిలో పెట్టుకుని చూస్తారు. కాబట్టి నెలకి ఒక్కరోజు దళిత వాడల్లో, అలాగనే భజన, వీటన్నిటితోటి కేంద్రాలతోటి వెళ్ళగలిగితే చక్కటి మీ అందరికీ కూడా ఒక మంచి వ్యూహం తయారవుతుంది. తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలు ఎక్కడ కూడా ఇక మతము, అన్యమతము, అన్యమత ప్రచారం కాదు, అసలు మత మార్పుళ్ళు ఉండవు, ఇంకొక మతమే ఉండదు, ఒక హిందువు గోవిందా గోవిందా అంటూ మారుమోగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడవది ఏంటంటే, దళిత గోవిందం అనేది ప్రవేశపెట్టింది తిరుమల తిరుపతి. అంటే గోవిందుని దళితుని చేసేసాం, అయిపోయింది, దులుపుకున్నాం, చేతులు దులుపుకున్నాం. నేను వేసే ప్రశ్న, దళితుడు గోవిందుడు ఎప్పుడవుతాడు? గోవిందుణ్ణి దళితుణ్ణి చేయడం కంటే దళితుణ్ణి గోవిందుణ్ణి చేస్తే, మన సంస్కృతి అది జీవో బ్రహ్మైవ నాపరహ అంటుంది, శ్లోకార్థేన ప్రవక్ష్యామి అని. కాబట్టి జీవుణ్ణి దేవుడిగా చేయాలి, కానీ దేవుణ్ణి తీసుకొచ్చి జీవుణ్ణిగా చేయవలసినటువంటిది అగత్యం అక్కర్లేదు. నేను కోరుకున్న విజ్ఞప్తి ఏంటనంటే, ప్రతి జిల్లాకి ఒక బస్సు నడిపితే, ఒక బస్సుకి 58 మంది అంటే 60 మంది వస్తారు, అలాగే 23 జిల్లాలకి ప్రతిరోజు ఒక బస్సు నడిపి, దళిత వాడల్లో, బడుగు బలహీన వర్గాలలో ఎవరైతే డబ్బు పెట్టుకోలేరో వాళ్ళకి ఉచితంగా బస్సు పెట్టి, తిరుమల
తిరుమలకు వాళ్ళని తీసుకొస్తే ప్రతిరోజు 2,000 మంది తిరుమలకు వస్తారు. నెలకు 60,000 మంది హిందువులు అవుతారు. ఏడాదికి 8,00,000 మంది మన హిందువులుగా మిగులుతారు. ఇలాగ 10 సంవత్సరాలకు వెళితే 8 కోట్లు అయిపోతుంది. కోట్ల మంది హిందువుల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మాజీ డీజీపీ అరవిందరావు గారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. మనం ఒక్క మొట్టమొదటి పొరపాటు ఏం చేస్తున్నామంటే, మనం మన దేశంలో చాలా మెజారిటీ కదా, మనకు ఏమి ఎలాంటి డోకా లేదు. మొన్ననే స్వామీజీతో ఇంకో రాజకీయ నాయకుడు మాట్లాడుతుండగా విన్నాను నేను. ఏమిటంటే, మనం చాలా మెజారిటీ కదండి, ఆఫ్టర్ ఆల్ మనం ఒక బస్సులో ఎక్కితే మనం 40 మంది ఉంటారు, పక్కన ఉన్నటువంటి 5 మందిని మనం చాలా బాగా చూసుకోవాలి కదా అని ఒక ఆయన అన్నాడు. అంటే మనం అంత అమాయకంగా ఉన్నాం. ఇప్పుడు ఈనాడు అన్ని విషయాలు ఏ విధంగా అన్ని సమస్యలు ఎలాగైతే గ్లోబలైజ్ అయిపోయినాయో, రిలీజన్ అనేటువంటిది కూడా గ్లోబలైజ్ అయిందండి. మన సిచ్యువేషన్ ఎలాగున్నదంటే, రిలీజియస్ స్ట్రక్చర్ అనేటువంటిది మనకు లేదు. మిగతా దేశాల్లో ఒక వ్యాటికన్ నుంచి ఒక చిన్న విలేజ్ వరకు, ప్రపంచంలో ఏ మారు మూల వరకు వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఉన్నది, అదేవిధంగా ఇంకో మతానికి ఉన్నది. మనకు ఏమి లేదు, అలాంటి స్ట్రక్చరే లేదు. మన గ్రామంలో ఉన్న పురోహితుడికి పరమాత్మకి మధ్యన ఎలాంటి స్ట్రక్చరు లేదు. ఎలాంటి స్ట్రక్చరు లేదు, దీనికి ఒక డైరెక్షన్ ఇచ్చేటువంటి మెకానిజం లేదు, ఏమీ లేదు. సో అట్లాంటి పరిస్థితిలో వీళ్ళని, మల్టీనేషనల్ రిలీజన్స్ను మనం ఎదుర్కోవడానికి ఎలాగ ఎదుర్కోవాలి మనం? సో దాని గురించి మనము గంభీరంగా ఆలోచించాలి. తర్వాత సమాజంలో ఎలాంటి మార్పు వస్తున్నది, మా మార్పును కూడా స్వామీజీ సూచించారు. సమాజంలో వస్తున్నటువంటి మార్పును మనం సరిగా అవగాహన చేసుకొని దానికి అనుగుణంగా మన వ్యవస్థల్ని కానీ బలోపేతం చేయకుంటే సామాజిక మార్పు అనేటువంటిది మనల్ని కబళించి వేస్తుంది. ఆ కబళించి వేయబడమే ఫ్యూచర్ షాక్. పెద్ద ఇనబిలిటీ టు అండర్స్టాండ్ ది సోషల్ చేంజ్, ఇనబిలిటీ టు కోప్ విత్ ద సోషల్ చేంజ్, ఇనబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఇన్స్టిట్యూషన్స్, ఇది దట్ ఈస్ కాల్డ్ ది ఫ్యూచర్ షాక్. అది మన సమాజంలో మనం ఎవరూ గమనించలేదు. మనకున్నటువంటి శాస్త్రాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ చెప్పాలి. అందరికీ చెప్పనందువల్లనే మనకి ఇది వచ్చింది. ఒక మంచి ప్రసిద్ధమైన శ్లోకం ఈరోజు మార్నింగ్ ఆలోచిస్తుంటే గుర్తొచ్చింది, తావద్ గర్జంతి శాస్త్రాణి జంబుక విపినేయథ న గర్జతి మహాశక్తి యవద్ వేదాంత కేసరి. మహాఅరణ్యం ఉంది. అరణ్యం అంటే ఇదిగో ప్రపంచం అనేటువంటి అరణ్యం అని అనుకోండి. ఈ అరణ్యంలో అనేక నక్కలు అరుస్తున్నాయి. అనేక నక్కలు ఎంతసేపు అరుస్తాయి? ఈ వేదాంత కేసరి, ఈ వేదాంతం అనేటువంటి సింహం ఎప్పుడు ఎంతవరకు అయితే జూలు విదిల్చుకొని నోరు తెరవదో అంతవరకు నక్కలు అరుస్తుంటాయి. అది ఒక్కసారి నగర్జతి మహాశక్తి యావద్ వేదాంత కేసరి. మన భారతీయ సంస్కృతి అనేది ఒక్కసారి జూలు విప్పి మన పండితులందరూ కూడా తమ యొక్క బాధ్యతను కూడా తెలుసుకొని ఇన్స్టిట్యూషన్స్ లెక్టీటెడ్ ఇప్పుడు ఈ ఈ శక్తిని మేలుకొల్పాల్సినటువంటి బాధ్యత ఈ వేదాంత కేసరి, మన భారతీయ సిద్ధాంతం అనేటువంటి ఈ సింహాన్ని మేలుకొల్పాల్సిన బాధ్యత, దానికి కొంచెం సుప్రభాతం పడాల్సిన బాధ్యత మన టీటీడీ సుబ్రహ్మణ్యం గారికి ఉన్నది. ఆ పని చేయాలని కోరుతూ శ్రీ వెంకటేశ్వరుడు, మనం ఇక్కడ శ్రీ పవిత్రమైనటువంటి సన్నిధిలో మనం మాట్లాడుకుంటున్నాం, వారు మనలో ఉన్నటువంటి నిర్వీర్యత తొలగించి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి మనల్ని కొంచెం కార్యశీలుగా చేయాలని ప్రార్థిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. తిరుమల మనదే అనే నానుడితో ఒక పేరుతో ధార్మిక సదస్సుని నిర్వహిస్తూ ఉండేటటువంటి పెద్దలందరితోటి కొద్దిసేపు కలిసి ముచ్చటించే అవకాశాన్ని కలిగించినటువంటి భక్తి ఛానల్ వారికి ముందుగా మంగళాశాసనాలు చేస్తున్నాం. ఏదైనా దేశం బాగుండాలి, జాతి బాగుండాలి అనేది ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అయితే దేశాన్ని జాతిని బాగు చేయడానికి ప్రభుత్వాలు ఉంటాయి, శాసనం ఉంటుంది. అయితే శాసనం కానీ ప్రభుత్వం కానీ కొంతవరకే జాతిని జనాన్ని కూడా నడిపించగలుగుతుంది. అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చి అందరిలోనూ ఒక మానసికమైనటువంటి కట్టుబాటుని, ఒక మానసికమైనటువంటి నియంత్రణని కలిగించగలిగినటువంటిది దైవం. అలాంటి దైవానికి నిలయం ఆలయం. అందుకే మన సమాజంలో ఆలయాల్ని చక్కగా పోషించేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి శాసనానికి తక్కువ ప్రాధాన్యాన్ని, మనిషికి స్వయం నియంత్రణ సామర్థ్యాన్ని పెంచడానికి వీలుగా ఆలయాల్లో ఉండేటువంటి వ్యవస్థని కట్టుదిట్టం చేసే ఏర్పాట్లు మన పెద్దవాళ్ళు చేశారు. ఆలయాల్లోకెల్లా మూర్ధన్యమైనది, ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా అత్యధిక శాతానికి ఆరాధనీయము అయినటువంటిది క్షేత్రం, తిరుమల క్షేత్రం.
శ్రీ శ్రీనివాసుడి యొక్క దివ్యమైనటువంటి సన్నిధానం. ఈ క్షేత్రంలో సరి అయినటువంటి వ్యవస్థ ఏర్పడడం ద్వారా ఇది ప్రపంచానికంతటికీ ధార్మికమైనటువంటి దిశా నిర్దేశాన్ని చేసేటటువంటి అవకాశం ఉంది. దీన్ని ఎంతో కాలంగా ఆదర్శంగా తీసుకుని తద్వారా తమ తమ వ్యవస్థల్ని నిర్మించుకునేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఈవేళ అలాంటి తిరుమల క్షేత్రాన్ని గురించినటువంటి ఆలోచనని సమాజ హితాన్ని కోరేటటువంటి వారందరూ చేసేటటువంటి స్థితి ఏర్పడింది. అక్కడ ఉండేటువంటి వ్యవస్థ కనుక బాగున్నట్టయితే అది దేశాన్నంతటినీ బాగు చేస్తుంది, జాతినంతటినీ బాగు చేస్తుంది. అక్కడ ఏదైనా లోపం జరిగితే అది అందరికీ కూడా ఉపద్రవకరంగా ఉంటుంది. ఈవేళ ఇక్కడ జరిగేటటువంటి ఈ సదస్సు పరిపూర్ణమైనటువంటి ఒక సిన్సియరిటీతోటి సీరియస్గా విషయాన్ని గురించి ఆలోచించేటటువంటి ఒక భావనతోటి ఏర్పడ్డది అని మేము విశ్వసిస్తున్నాం. ఏదైనా ఒక వ్యవస్థ బాగుండాలి, ఒక వ్యవస్థ సవ్యంగా సాగాలి, దానివల్ల జరగాల్సినటువంటి ప్రయోజనం అందరికీ సక్రమంగా అందాలి అనంటే ఆ వ్యవస్థని నిర్వహించేటటువంటి వ్యక్తులలో ఆ వ్యవస్థకి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన చాలా అవసరం. అది ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అది దైవికం కావచ్చు, ధార్మికం కావచ్చు, లేక అది దేశీయమైనది కావచ్చు. ఆ వ్యవస్థని మనం హ్యాండిల్ చేయాలి అనంటే, లేక దాంట్లో ఏదైనా ఒక మార్పో మంచితనమో పెంచడమో జరగాలి అనంటే, ముందుగా ఆ వ్యవస్థని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు దాని యొక్క నిర్ణయాలు చేయగలిగేటటువంటి స్థితి కావాలి. రెండవది, ఒక్కొక్క వ్యవస్థ ఏర్పడటానికి పూర్వరంగం ఎంతో ఉంటుంది. ఆ వ్యవస్థ నడిచేటటువంటి తీరు దాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి దాన్ని నిర్వహించేటప్పుడు ఆ వ్యవస్థని ఇది ఎందుకు అని ప్రశ్నించడానికి అవకాశం లేని విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు దాంట్లో ఉండాలి. ఉదాహరణకి మనం తిరుపతిని ఇప్పుడు మనం ఒక అంశంగా తీసుకున్నాం కనుక, తిరుపతి బాగుండాలి, తిరుపతిలో జరిగేటటువంటి తిరుమల తిరుపతి క్షేత్రంలో జరిగేటటువంటి కార్యక్రమాలు సవ్యంగా, ఏ పర్పస్ కోసం ఆ క్షేత్రం వెలిసి ఉందో అది సవ్యంగా అందరికీ అందేటట్టుగా ఆ క్షేత్రం ఉండాలి. దిస్ ఇస్ అవర్ ఎయిమ్. ఇది అనుకున్నప్పుడు ఆ రెండు రకాలుగా ఉంటారు దాన్ని వినియోగించుకునేటటువంటి జనులు. ఒకటి వ్యవస్థని చూసేవారు, రెండు దాన్ని ఉపయోగించుకునేటటువంటి భక్తజనం. భక్తజనం అక్కడ ఎలా ఉంటే ఆ రకంగా దానికి అమరిపోయి వాళ్ళు ఉంటారు, వస్తారు, దర్శనం చేసుకుంటారు, ప్రసాదమో మరొకటో మరొకటో ఏది అందిస్తే ఎలా అందిస్తే దాన్ని వారు అక్కడ గ్రహిస్తారు, వారి దారిని వారు పెడతారు. కానీ నిర్వహించేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, దాన్ని పరిపాలన సాగించేటటువంటి వ్యవస్థ, దాన్ని ఇలా జరగాలి అలా జరగాలి అని నిర్ణయాన్ని చేసేటువంటి వ్యవస్థ ఉంటుంది. ఈ పాలన సాగించే వాళ్లలో కానీ నిర్ణయాధికారం కలిగినటువంటి వ్యక్తుల్లో కానీ ఏ సంస్థకి వారున్నారో దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి స్పష్టత, అందులో జరిగే ప్రతి అంశం మీద కూడా ఇది ఎందుకని కాకుండా దీన్ని ఇలా ఎంత బాగా మనం జరిపించగలమనే వ్యవస్థకి సంబంధించినటువంటి విశ్వాసం కూడా వారిలో ఉండాలి. తిరుపతికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి చరిత్ర వందల వేల సంవత్సరాల నుంచి సాగుతూ వస్తుండేటటువంటి ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థని మొట్టమాట అర్థం చేసుకుని దానికి సంబంధించినటువంటి ఒక శిక్షణ పొందినటువంటి వ్యక్తులు, ఆ చరిత్రను చక్కగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు అందులో వివిధ సేవా కార్యక్రమాల్లో నియుక్తులు కాగలిగేటట్లుగా అది ఉండాలి. ఇది మొదటి అంశం. ఈవేళ మన తిరుమల తిరుపతి దేవస్థానపు వ్యవస్థని గమనిస్తే ఎంతమందికి దానికి సంబంధించినటువంటి చరిత్ర మీద ఒక అవగాహన ఉన్నది అనేది మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి స్థితిలో ఉంది. రెండవది, దాన్ని విశ్వసించని వారు కానీ దాని యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఆదరములు లేని వాళ్ళు కానీ ఆ వ్యవస్థలో ఉండడానికి అవకాశం కలిగించకూడదు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు మాత్రం, భక్తులుగా వచ్చేవాళ్ళు వస్తారు, పెడతారు, ఇతరత్ర బయట వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వస్తారు, పెడతారు,
కానీ అలాంటి వారైనా ఆ వ్యవస్థకి భంగకరంగా ఉండేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని అక్కడికి వెళ్ళనివ్వడం అనేటటువంటిది తగదు. మక్కా లాంటి చోట్లకు వెళ్ళాలి అని అంటే దాన్ని విశ్వసించగలిగేటట్టుగా వాళ్ళక్కడ కొన్ని వ్యవస్థలు చేసి పెట్టి వాళ్లల్లో ఆ రకమైన విశ్వాసం ఉందా లేదా పరిశీలన చేసిన తర్వాత మాత్రమే ఆ గడ్డ మీద అడుగు పెట్టేటువంటి అవకాశాన్ని కలిగిస్తున్నప్పుడు ప్రపంచంలో ఏ చోటికి వెళ్లే వాళ్ళకైనా ఆ రకమైనటువంటి నియంత్రణ నియమము కూడా ఉండేటట్టు చేయడం అనేది అవసరం. అది తప్పనిసరిగా జరగాలి కూడా. తిరుపతిలో అడుగు పెట్టేటువంటి వాళ్ళు ఏ విభాగంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దీన్ని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తా, దీంట్లో చెప్పినట్లుగా నేను ఆచరిస్తా, అందులో ఉన్నంత వరకు అలా నేను కట్టుబడి ఉంటాననే వాళ్ళనే అక్కడికి పాలనా యంత్రాంగ విభాగంలో ఉండగలిగేటటువంటి వ్యవస్థని చేయాల్సిన అవసరం చాలా ఉంది. వెంకటేశ్వరుడి మీద విశ్వాసం లేకుండా ఆ వెంకటేశ్వరుడి యొక్క నియమాన్ని ఆ రకంగా తయారు చేసినటువంటి పెద్దల మీద విశ్వాసం లేకుండా ఉండేటటువంటి వాళ్ళు అక్కడ ఉండేటటువంటి ఏ చైర్మన్స్ గానో లేకపోతే ఈఓస్ గానో లేకపోతే ఇతరమైనటువంటి అధికారులు గానో వచ్చి అక్కడ ఉంటే ఆ వ్యవస్థకి ఏం న్యాయం చేకూరుస్తారు? కనుక అందులో ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులు ఇతర మతాల్ని ప్రచారం చేసుకోవడానికి దాన్ని కేంద్రంగా వాడుకునేటటువంటి స్థితి అక్కడ కలిగేటటువంటి ఒక దారుణమైనటువంటి సన్నివేశాలు ఎదురవుతుంటే ఏ విధంగా మనం ఆ క్షేత్రం పవిత్రంగా ఉంటుంది అని మనం ఆశించగలుగుతాం? కనుక ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వారికి తగినటువంటి శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. ఒక ప్యూన్ దగ్గర నుంచి పైనుండేటువంటి చైర్మన్ దాకా వారి వారి స్థాయికి తగ్గట్టుగా వారికి ఆ తిరుపతి క్షేత్రం విషయంలో అక్కడ జరగాల్సినటువంటి వ్యవహారాల విషయంలోనూ సరి అయినటువంటి శిక్షణ అనేది తప్పనిసరిగా జరిగిన తర్వాతే వారు ఆయా కార్యక్రమంలో నియుక్తులు కావాలి. ఇతర విశ్వాసాలు కలిగినటువంటి వారు దాంట్లో చేయపెట్టేటువంటి అవకాశాన్ని ఇవ్వడానికి వీల్లేదు. ఔద్యోగికంగా ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా వచ్చినా ఆ వ్యవస్థలో ఉన్నంత వరకు మాత్రం దాని యొక్క కట్టుబాట్లకి అతిక్రమించని రీతిలో వారు ఉండగలిగే స్థితి ఏర్పడాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే ఆ క్షేత్ర పవిత్రతని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. దాని పవిత్రతను పాడు చేసుకుంటే వెంకటేశ్వరుడికి నష్టం కాదు, కానీ అక్కడ జరిగేటటువంటి ఆ లోపాల ప్రభావం చేత సమాజం నష్టపోతుంది, ఈ దేశానికి తద్వారా ప్రపంచానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం మన దేశంలో ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు జరగడం. ఇలాంటివి జరగకుండా ఉండేటట్లుగా మనం చేసుకోవాలి అంటే దానికి ఆధారమైనటువంటి ఆ దైవిక వ్యవస్థను మనం కట్టుదిట్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మేము ప్రార్థన చేసేది ఈ సదస్సులో పాల్గొనేటటువంటి మహానుభావులైనటువంటి పెద్దలందరికీ కూడా ఈ క్షేత్రం మీద, ఈ క్షేత్రంలో ఉండేటటువంటి వ్యవస్థ మీద విశ్వాసం కలిగిన వాళ్ళు ఈ క్షేత్రంలో ఉండాలి అనేది ఒకటి. రెండవది, ఇది తిరుమల క్షేత్రం ఒకదానికి మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు. ఇక్కడ తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధి, కాళహస్తి, శ్రీశైలం, అలాగే ఇతరమైనటువంటి ఎన్నో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి సామాజికమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపించేటువంటి క్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా ఇదే రకమైన వ్యవస్థ ఏర్పడాలి. ఆ క్షేత్రాన్ని విశ్వసించాలి, క్షేత్ర చరిత్రను విశ్వసించాలి, అక్కడ ఉండే వ్యవస్థని గౌరవించాలి, దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఇది చేయకపోతే వాణ్ణి తీవ్రంగా దండించేటటువంటి వ్యవస్థ కూడా ఏర్పడినప్పుడే ఈ వ్యవస్థకి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా దండన అనేది సవ్యంగా జరగనంత వరకు కూడా మన వ్యవస్థని సంరక్షణ చేసుకోలేం. ఎవరైతే అక్కడ ఉండేటువంటి ఆ తత్వానికి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానికి తగ్గట్టుగా నిర్ణయాలని చేసి అది ప్రభుత్వానికి అందించి ప్రభుత్వం దాన్ని అమలు పరచగలిగే రీతిలో వాళ్ళని మనం నడిపించాలి. ఆ రకంగా సమాజాన్ని మనం ప్రేరణ కలిగించాలి అని మేము ఆశిస్తున్నాం. ఇది శైవక్షేత్రాలకు కానీ శాక్తేయ క్షేత్రాలకు కానీ చిన్న గ్రామీణ స్థాయిలో జరిగేటటువంటి చిన్న చిన్న ఆలయాలకు కానీ ప్రతివాడు దాంట్లో చేపెట్టడం, దాన్ని ఏదో రకంగా మార్పు చేయాలి, లేదు దీన్ని బ్యూటిఫికేషన్ చేయాలి, దీన్ని ఒక పిల్గ్రిమేజ్ సెంటర్గా మార్చాలి, అక్కడేదో ఒక థీమ్ పార్క్స్ ఏర్పాటు చేయాలి అని అంటూ
అసలు ఉండేటటువంటి దాన్ని మనం సరిగా నిర్వహించగలిగేటటువంటి అవగాహన లేకుండా మనకి తోచినవేవేవో అక్కడ ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు అన్ని స్థాయిల్లో అన్ని క్షేత్రాలను జరుగుతున్నాయి. విశేషించి మన వైదికమైనటువంటి క్షేత్రాల్లో ఇది క్రిస్టియన్స్ జరపట్టలేదు, ముస్లిమ్స్ వాళ్ళు జరపట్టలేదు, అక్కడ ఇలాంటివి చేయడానికి ఎవరు సాహసించటలేదు. అణుకుగా లోకుగా దొరికినటువంటి ఈ వైదికమైనటువంటి ఆలయాల్లో ఈ రకమైనటువంటి హస్తాక్షేపం చాలా తీవ్రంగా జరుగుతోంది. దీన్ని నిరసించాల్సిన అవసరం ఉంది, అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈ సదస్సు ద్వారా ఆరంభమవుతుంది అని మేము విశ్వసిస్తున్నాం. దీనికోసం కృషి చేసేటటువంటి మహానుభావులైనటువంటి పెద్దలందరికీ కూడా ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలి అని, మా ద్వారా జరగదలిసినటువంటి సేవని అందించడానికి మేము ఎప్పుడూ కూడా ముందుంటాము, సిద్ధంగా ఉంటాము అని మా యొక్క సంసిద్ధతని తెలియచేస్తూ అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీనివాసుడి యొక్క అనుగ్రహంతో అతని వ్యవస్థ బాగుపడడం ద్వారా సామాజికమైనటువంటి శ్రేయస్సు, వ్యక్తులలో ఒక నైతికమైనటువంటి మార్పు ఏర్పడి ఈ జాతి బాగుపడుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. చినజీరస్వామి సందేశాన్ని సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఆదేశంగా ఈ సభ భావిస్తుంది. చాలా అత్యవసరమైనటువంటి సూచనలు చేశారు, అత్యవసరమైనటువంటి వ్యవస్థ నిర్మాణం జరగాలని చెప్పారు. దీనికి మా భక్తి టీవీ తరఫున హిందూ ధార్మిక క్షేత్రంగా తిరుపతిని ప్రకటించాలి అనేటువంటి నినాదాన్ని మరోసారి వినిపిస్తూ ఉన్నాం. ఇది హిందూ ధార్మిక క్షేత్రం, హిందూ స్పిరిచువల్ సెంటర్ అని ప్రభుత్వ పరంగా స్పష్టమైనటువంటి ప్రకటన ఆదేశం ఉంటే తప్ప మిగిలిన వ్యవహారాలు ఆగవు. అందుకని అటువంటి ప్రకటన టీటీడీ అధికారుల నుంచి విస్పష్టంగా వస్తుంది అని మేము ఆశిస్తూ ఉన్నాం. స్వామి యొక్క ఆశీర్వచనాన్ని మనం అందుకున్నాం. ఓం నమః వెంకటేశాయ.